ఎల్సీలు అనంత్ బాబు దువ్వాడ శ్రీనివాస్ పై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తానన్నారు మాజీ మంత్రి సీనియర్ నేత డోకా మాణిక్యవర ప్రసాద్. ప్రస్తుతం విలువలతో రాజకీయాలు చేసే రోజులు పోయి కేసులు, మహిళలతో అక్రమ సంబంధాలు, డబ్బులు ఉన్న వారికే పదవులు ఇచ్చే సంస్కృతి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే వైసీపీ భూస్థాపితం అవడం ఖాయమంటున్న డొక్కాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ పాలనలో మహిళల పట్ల అప్పటి పాలకుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందని ఇటీవల కాలంలో చూసినటువంటి దువ్వాడ శ్రీనివాస్, ఇప్పుడు లేటెస్ట్గా అనంతబాబు వ్యవహార శైలి చూస్తున్నాం. తప్పు చేసి అనంతబాబు దాన్ని మార్ఫింగ్ చేశారని స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అందులో స్పష్టంగా అతనే ఒప్పుకుంటున్నాడు, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, కాకపోతే వాళ్ళు అవసరం అంటే ఇచ్చాను అంటే వాళ్ళు నన్ను 4 నెలల నుంచి బ్లాక్మెయిల్ చేస్తున్నారని అతనే చెప్తున్నాడు. నా దగ్గర ఉంది అని చెప్తున్నాడు, నేను ఉన్నానని చెప్తున్నాడు, మళ్ళీ లేను అంటున్నాడు. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు ఈ మొత్తం వ్యవహారాన్ని, అనంతబాబు దువ్వాడ శ్రీనివాస వ్యవహారాన్ని ఎలా చూస్తారు? ఒకవైపు తప్పు చేశామని ఒప్పుకుంటానే మళ్ళీ తప్పు చేయలేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే వాళ్ళు తప్పు చేశారని అర్థమవుతుంది, ఏమని చెప్తారు? చాలా దురదృష్టకరం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం అనేది చాలా సిగ్గుమాలిన వ్యవహారం. ఏదో తప్పు జరిగింది, జరిగినప్పుడు మేము తప్పు చేశామని చెప్పి కొంతకాలం సస్పెండ్ గురి అవ్వడం, లేకపోతే వాళ్ళే సెల్ఫ్గా కొంత రాజకీయాలకు దూరంగా ఉండటం, రాజీనామా చేయటం, ప్రజా జీవితానికి దూరంగా ఉండటం, ఇలాంటి ఏదో పాటించాలి. అసలు వైసీపీ పార్టీలో ఒక ఇన్హౌస్ మేనేజ్మెంట్ లేదు, అసలు ఇన్హౌస్ కన్వర్సేషన్ లేదు, అసలు దాని గురించి ఆలోచించేవాళ్ళు లేదు. ఎంతప్పటికీ వాళ్ళని ఏంటంటే దౌర్జన్యాలు చేయండి, దొంగ దెగబడండి, తిట్టండి, కొట్టండి ఇలాంటి బోధించడం వల్ల అసలు ఆ క్యాడరు ఆ నాయకత్వం అదుపు తప్పిపోతూ ఉంది. ఆ అదుపు తప్పే విధానాన్ని నాయకత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా తెలుగుదేశం చూశాను, కాంగ్రెస్ చూశాను, ఏదన్నా తప్పు జరిగితే వెంటనే ఏదో క్రమశిక్షణ సంఘం ఉంటుంది, ఆ సంఘం పిలిపించడం, అతన్ని ఎక్స్ప్లెయిన్ అడగటం, దానికి సంబంధించిన కొంత వ్యవహారం అడగటం వల్ల కొంత అతనిలో మానసిక పరివర్తన వస్తుంది, భవిష్యత్తు కోసం జరగకుండా చర్యలు తీసుకోవాలి కొంచెం అవకాశం ఉంటుంది. లేదంటే చంద్రబాబు గారు అంటే ఇంకా దాన్ని కొంచెం గంటలు మాట్లాడి అతను కొంచెం కౌన్సిలింగ్ చేస్తారు తప్పు జరిగితే. అలాంటి సంఘటనలు కూడా చూశాను నేను, అంటే ఇది చిన్న చిన్న అవినీతి ఆరోపణలకే బయటకు వచ్చినప్పుడు అలాంటి కౌన్సిలింగ్ చేసిన సంఘటనలు నేను చూశాను చాలామంది దగ్గర. కానీ ఇక్కడ వైసీపీలో అసలు అలాంటి ఇన్హౌస్ మేనేజ్మెంట్ లేదు. ఏమైనా ఉంటే మ్యాక్సిమం వాళ్ళు కలిసేది ఎవరిని, ఆ క్రిమినల్ ఫిలాసఫరు సజ్జలను కలుస్తారు. ఆ సజ్జలు ఏం చెప్తాడు, ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఏమో రాసుకుంటారు పేపర్లు, ఏదో రాసుకో వాళ్ళే మర్చిపోతారు. ఇదేముంది, మీ పని మీరు చేయండి, గట్టిగా నిలబడండి, కొట్టండి, తిట్టండి, ఇదే అతను చెప్పేది వాళ్ళకి, వాళ్ళ ఫిలాసఫర్ అతను. ఇంకా జగన్ గారిని కలిసే అవకాశం వాళ్ళకి ఎప్పుడన్నా సంవత్సరం కోసం దర్శనమిస్తే చాలా గొప్ప. ఇంక వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు నాకు అర్థం కాదు. అందువల్ల వాళ్ళకి భయం లేదు, భక్తి లేదు, సమాజం మీద అసలు మహిళల మీద గౌరవం లేదు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి మందలింపు లేదు. ఇంకా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో అలాంటి పార్టీ ఉండటం అనేది మన దురదృష్టకరం. మనం చాలా బాధపడాలి. అందువల్ల మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా చూశారు, తెలుగుదేశం చూశారు, ఇప్పుడు వైసీపీని చూశారు, అన్ని పార్టీలని చూశారు, వాళ్ళ వ్యవహార శైలి చూశారు, ఏందంటారు భవిష్యత్తు ఎటువైపు పోతుంది? ఇప్పుడు రాబోయే వాళ్ళకి ఆదర్శంగా ఉండవలసినటువంటి పార్టీ, కొత్తగా వచ్చినటువంటి పార్టీ, 151 సీట్లను వేసి ప్రజలు గెలిపించినటువంటి పార్టీ, ఈరోజు ఇలాంటి అశ్లీల కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ నాయకులే, కార్యకర్తలు అంటే కామన్ అనుకోండి, అలాంటి రాష్ట్రం మొత్తం అక్కడక్కడ జరుగుతుంది, వాటి మీదే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కానీ నాయకులు ఇలా చేస్తున్నా, వాళ్ళని ఖండించకపోగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఇంకెటుపోతుంది? అసలు రాజకీయాల్లో నాయకులు అనేవాళ్ళు కొన్ని విలువలు పాటించాలి, ప్రజలకి ఆదర్శవంతంగా ఉండాలి. నాయకత్వం అంటే ఆ నాయకత్వం చూసి మా నాయకుడు అని చెప్పి గర్వించాలి. ఇప్పుడు నాయకత్వం అంటే ఏంది, దొంగలు దోపిడీదారులు చూపించి అమ్మాయిలను గోల్ చేసేవాళ్ళు, మామూలు వీధిరవిడి లాంటి వాళ్ళు నాయకులుగా చూపించి వాళ్ళకి పదవులు ఇచ్చి మరి ఆ పదవులు ఎట్లా కొనసాగిస్తున్నారు నాకు అర్థం కాదు. హనుమంతబాబును వెంటనే సస్పెండ్ చేయాలి కదా నాయకత్వం. జగన్ గారు నిజంగా ఆయన అన్నాడు మన దిశ బిల్లు పెట్టేటప్పుడు, మహిళలకి ఒక అన్నగా నేను వస్తాను, ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేస్తాను, గన్ను కంటే ముందు జగన్ అన్న వస్తాడని ఏదో అనవసరమైన హెచ్చల వారి మాటలు మాట్లాడారు కదా. ఈ పార్టీలో జరిగితే ప్రతిపక్షంలో ఉన్నావు, అధికార పక్షంలో అంటే నువ్వు ఏదో నీకు ఇబ్బందులు వచ్చాయి, ప్రతిపక్షంలో ఉన్నావు, కనీసం ఇప్పుడన్నా ఒక గౌరవాన్ని సెట్ చేయి, మహిళలకు ఒక గౌరవాన్ని ఇవ్వను, ఇలాంటి వ్యధవాన్ని పంపించేసేయండి. పంపించడం వల్ల నీకేంటి, పార్టీకి గౌరవం పెరుగుతుంది, నీకు గౌరవం పెరుగుతుంది, నువ్వేంటి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు మహిళలను రక్షిస్తానంటే ఎవరు నమ్ముతారు? ఏమి బోగస్ మాటలు కాకపోతే ఏంటి, చాలా తప్పు ఇది. ధర్మం న్యాయం ఉండాలి, చట్టం అంటే గౌరవం, భయం లేకపోతే ఎట్లా? నువ్వు ఇలాంటి విచ్చలు విడతనం చేస్తే రేపు అంతమంది అందరు చేస్తూ ఉంటే ఇలాంటి సంఖ్య పెరిగిపోతే ఎవరు అదుపు చేసేటట్టు వీళ్ళని? నువ్వు పార్టీ నాయకుడిగా నువ్వు చేయవు, పార్టీలో ఉన్న నీ ఫిలాసఫర్ సజ్జలేమో ఇట్లాంటివి చేసుకోండి అని చెప్తాడు,
ఇంక నేరాలు చేయమని చెప్తాడు. ఇంక అదుపు చేసేది ఎవరు మీరు? అంటే రేపు రాష్ట్రం మీద పడి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కనుక ఒక చట్టపరమైన పరిమితి ఉండాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను గవర్నర్ గారిని మన హైకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉంటాను వీళ్ళు. మహిళల భయంతో ఈరోజు అంతా గందరగోళంగా ఉంటారు. దేశం అంతా ముందుకొచ్చి ప్రదర్శన చేస్తూ ఉన్నారు మాకు రక్షణ కల్పించమని. కల్పిస్తే మన రాజకీయ వ్యవస్థలో నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇలాంటివి చేస్తే ఇంకెవరికి వాళ్ళ రక్షణ ఎక్కడ ఉంటుంది? వాళ్ళకి వాళ్ళ ప్రజలు ఏం సమాచారం ఇస్తుంది? ఏం సందేశం వెళ్తుంది ప్రజలకి? అందువల్ల చర్య తీసుకోవాలి, వీళ్ళని రాజకీయాలను దూరంగా పెట్టాలి, ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అది ఇలాంటి చర్యలకు పాల్పడిన దువ్వాడ శ్రీనివాస్ అనంతబాబు లాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే జగన్ మీద ఇంకా ప్రజల్లో విశ్వాసం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా దీని మీద జగన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉందని కూడా డొక్క మాణిక్యవర్ ప్రసాద్ అన్నారు. మరొకవైపు దీని మీద ఇలాంటి ఘటనలకు సంబంధించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని గవర్నర్కి నేనే ఫిర్యాదు చేయబోతున్నానని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్న పరిస్థితి ఇది. ఇలాంటి మేధావులు సీనియర్లు సలహా మేరకైనా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి నాయకులని డబ్బు చూడకుండా, వారి దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ సంస్కారం లేనప్పుడు ఆ డబ్బు ఉంచుకొని కూడా ఏం చేయలేరు. దానివల్లనే 2024లో పార్టీ ఘోర ఓటమికి గురవడానికి కూడా అలాంటి ఘటనలే కారణమని కూడా మరొకసారి జగన్ గుర్తించాలని కూడా సీనియర్లు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరన్ గోపితో రాజేష్ మహా న్యూస్ గుంటూరు నుండి.